చాలా అంటే చాలా బాగుంది. మీ లవ్ స్టోరీ ఏమైనా ఇందులో ఉందా? మా లవ్ స్టోరీ సేమ్ టు సేమ్ సింక్ అయినట్టు అనిపించింది. మీదేనా? మా లవ్ స్టోరీ సింక్ అయినట్టు అనిపించింది. మా స్టోరీ తీసినట్టు అనిపించింది. మీ లవర్కి ఏమైనా అయిందా? మా లవర్కి అట్లాంటిది ఇంకేం కాలేదు, కానీ కాకపోతే ఫ్యూచర్లో అవుతుందేమో అని ఒక అలా అలా అనిపించింది కొంచెం. ఊహించుకుంటున్నా. సేమ్ టు సేమ్ లవ్ స్టోరీ మాత్రం సేమ్ మా లవ్ స్టోరీలానే ఉంది. ఈ అన్ని ఫైట్స్ కానీ మ్యూజిక్ మాత్రం బాగుంది. మ్యూజిక్ కూడా అయినా మీ లవ్ స్టోరీ? మా దాంట్లో ఇంకా కాలేదు, కానీ ఫ్యూచర్లో ఒకవేళ అవుతాయేమో అని అట్లా ఉన్నాం. కానీ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది, అన్నిటికీ ప్రతి ఒక్క సాంగ్ కానీ చాలా హిట్ అయింది. చాలా అంటే చాలా బాగున్నాయి సాంగ్స్ మాత్రం. ఇందులో హీరో గారు హీరోయిన్ క్యారెక్టర్ హీరోయిన్ హీరో అని హీరోయిన్ క్యారెక్టర్ కానీ చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఇంకా చాలా బాగుంది, వాళ్ళు కొట్టుకోవడం, ఫ్రెండ్స్ ఫ్రెండ్సే కొట్టుకోవడం మళ్ళీ మధ్యలో, అదైతే ఇంకా చాలా బాగా అనిపించింది. కానీ లాస్ట్ ట్విస్ట్ ఒకటి వచ్చింది, దానివల్ల కొంచెం చెప్పుకోవచ్చు బాగానే క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ బాగుంది, కానీ ఇంకా కొంచెం కూడా క్లైమాక్స్ కొంచెం పెంచేది ఉండే కానీ పెట్టలేదు. నో వరీ, ఇప్పటికైతే ఓకే ఇక సినిమా మాత్రం. సినిమా చూడొచ్చు అంటారు? చూడొచ్చు చూడొచ్చు. చాలా బాగుంది అని అంటే మంచి లవ్ స్టోరీ జనరలైజ్ చేసి మంచిగా చూపించారు, అలా మరీ హైప్ ఇవ్వకుండా రియలిస్టిక్గా జనరలైజ్ చేసి మంచిగా చూపించారు అన్న. డిఫరెంట్గా ఉందా? సేమ్ రొటీన్ రెగ్యులర్గా కాకుండా కొంచెం రెగ్యులర్ నార్మల్ సినిమాస్ లైక్ ఫిక్షనల్గా కాకుండా డిఫరెంట్గా తీసారన్న, కొంచెం మంచిగా ఉన్నారు రియలిస్టిక్గా. అరెక్షన్రెడ్ టైప్లా ఉందా? బ్యాచులర్ మూవీ అలా కాకుండా నార్మల్ ఒక డే టు డే లైఫ్లో మనం చూసే ఒరిజినల్ లవ్ స్టోరీ లాగా అనిపించింది నాకైతే. రీసెంట్గా ఓబేబీ వచ్చింది కదా, అలా ఉందా? ఓబేబీ లేదన్న, కొంచెం వేరేలేగా దానికి ఏంటంటే కొంచెం సింక్ లేదులే, కానీ బాగుందన్న సినిమా. అలాగే హీరో గారి క్యారెక్టర్ ఎలా ఉంది? హీరో క్యారెక్టర్ బాగుందన్న, చేసిన ఆయన కూడా యాక్టింగ్ బాగా ఇన్వాల్వ్ అయ్యి మంచిగా చేశాడన్న. హీరోయిన్గా హీరోయిన్ హీరోయిన్ తను కూడా బాగా చేసింది, కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బాగుండండి. అలాగే యాక్టర్ నేత్ర గారిది ఎలా ఉంది? యాక్టర్ నేత్ర తను చాలా బాగా చేసింది, ఫ్రెండ్ లెవెల్గా చాలా లీడింగ్ అంటే మంచిగా చేసింది తను కూడా, హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు అన్న. అలాగే పుష్పలో నటించిన రాజ్ తీరన్ దాస్ ఎలా? రాజ్ తరుణ్ నాకు బాగా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనిపించి సినిమాలో తంది అన్న, మంచి తను ఇన్వాల్వ్ అయిపోయి మంచిగా హైప్ ఇచ్చుకుంటా సినిమా మొత్తం హైప్ అంటే ఆ క్యారెక్టర్ అనిపించింది నాకు. యాదవ్ యాదవ్ అయినా మంచి ట్రూ ఫ్రెండ్ లాగా బాగానే చేశాడన్న వాళ్ళది కూడా, సూపర్. సినిమా హిట్ అంటారా పట్టారా? పట్టేం లేదన్నా, బాగుంటుంది జనరల్గా అందరూ వచ్చి ఫ్యామిలీతో వచ్చి చూసుకున్నాను, బాగుంటుంది సినిమా. ఫ్యామిలీతో చూడొచ్చా? లవ్ లవ్ మూవీ అనగానే అందరూ యూత్ వెళ్తారు కదా, ఫ్యామిలీ కూడా వెళ్ళచ్చా? జనరలైజ్ చేసి చెప్పారు కానీ అంటే మరీ అంత ఏమనిపించలేదు నాకు, ఫ్యామిలీతో ఇబ్బందిగా చూసి అంత పర్లేదు, బాగుంది. రేటింగ్ ఎంత అంటారు? రేటింగ్ 4 ఇవ్వచ్చు అన్న. నాకు అంటే నేను సింగిలే అన్న, నాకు లవ్ స్టోరీ మా ఊర్ లవ్ స్టోరీ బ్రో. బ్రో సింగిల్ అంట బ్రో, చెప్పండి. సేమ్ నా లవ్ స్టోరీ బ్రో ఇదైతే, నాది కాపీ కొట్టిరు అంతే. ఏం కొట్టిరంట? ఇప్పుడు డైరెక్టర్ నీదే కథ స్టోరీ కాపీ కొట్టిరు, కాపీ రైట్స్ ఇప్పుడు వేస్తాం మేమైతే, కేసేస్తాం మేము. ఇప్పుడు కేసేస్తారా? కేసేస్తాం, నా స్టోరీ తీసిరు ఎందుకనేది నాకు అర్థమైతలేదు. నీ కథనే తీసుకున్నారు అంటున్నావు కదా, మరి నిన్నే హీరో పెట్టి తీసుకుంటే బాగుంటుందా? అది చాలా బాగుంటుంది, ఇంకా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది కదా. ఇంకా కూడా శైలేష్ కొల్లన్ గారు కావాలి హీరోయిన్లో మాత్రం, ఎవరు కావాలి? శైలేష్ కొల్లన్ గారు ఇట్ వన్ ఇట్ టూ తీశారు కదా, అట్లనే ఇప్పుడు ప్రేమ కథ 2 మిమ్మల్ని తీయమంటారా? మరి తీస్తే ఇంకా బాగుంటుంది కదా. అంటే నువ్వు హీరో అరా? నువ్వు నేను హీరోయిన్ రా? అవును. ఇందులో ఉన్న యాక్టర్స్ ఎలా చేశారు? చాలా బాగా చేశారు, ఎవరైనా సరే చాలా బాగుంది. మ్యూజిక్ మాత్రం చంపేశారు మొత్తం. హీరోది హీరో క్యారెక్టర్ కూడా బాగుంది, కానీ ఫ్రెండ్స్ క్యారెక్టర్ ఇంకా చాలా బాగుంది. వాళ్ళు ఇంకా బాగుంది మొత్తం ఫ్రెండ్స్కి వాళ్ళకి మధ్యలో వచ్చినట్టు అనిపించింది అని, కాకపోతే వాడు కూడా లాస్ట్ వరకు చాలా బాగా చేసిండు. కానీ నేత్ర గారి క్యారెక్టర్ డైలాగ్ అందరం కలిసి చెప్తాం. అనుకోవచ్చు, సేమ్ సేమ్ యాజ్ ఆర్ఎక్స్ 100, కానీ ఆర్ఎక్స్ 100 కంటే మించిపోయింది ఇంకా ఎక్కువ హిట్ అవుతుందా? ఇట్ ఖచ్చితంగా అవుతుంది ఇటు.